తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలో గల హైస్కూల్లో కనీస వసతులు సరిగా లేకపోవడంతో స్కూల్ పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా సమస్యల వలయంగా ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే పిల్లలకు పెట్టే భోజనం చాలా దారుణంగా ఉంది. ఈ భోజనం తింటున్న స్కూల్ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగడానికి ఇదే కానీ మీరు సెపరేట్ గా వాటర్ తెచ్చుకుంటున్నారు. మాస్క్ తీసుకోండి. ड्रिंकिंग वाटर इधे वाड़ी इक बैठक ఏం పర్లేదు అటు అట్నే చిట్ పెట్టాలి కడుగు వాటర్ సరిగ్గా రావట్లేదు చెప్పండి కరెంట్ ఇంటి వాటర్ కూడా సరిగ్గా వాటర్ రావట్లేదు. కరెంట్ ఉంటేనే వస్తుంది. కరెంట్ లేకపోతే రావాలి. ఇంటి కాడి నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంటి వాటర్ బాటిల్ అవి అయిపోతుంటే ఇంకొక తాగడానికి ఉండలేదు. ఎలా ఉంటుంది చెప్పండి. పర్వాలేదు. జాగ్రత్తగా చేసి పంపండి అని చెప్పేసి ఏజెన్సీకి ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూనే ఉంటాం. ఏ రోజు మేము టెస్ట్ చేస్తూనే ఉంటాం. మా టీచర్లు అవి టేస్ట్ చూస్తారు. మాకు టేస్టింగ్ రికార్డ్ అని ఒకటి ఉన్నది. ఆ రికార్డులో రాస్తారు. ముగ్గురు పిల్లలు కూడా సంతకం పెట్టాలి, పెడతారు. ఆ రికార్డులు మేము రోజు మెయింటైన్ చేస్తూ ఉంటాం. రోజు దాన్ని రాస్తూనే ఉంటాం. ఏ రోజు బాగపోతే ఆ రోజు మేము ఏజెన్సీ వాళ్ళకి ఈరోజు బొడ్డు బాగాలేదు బాబు, మన్నాడు మీరు తెచ్చుకో జాగ్రత్తగా పంపండి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పేస్తాం. ఎందుకంటే మంది 450 స్ట్రెంత్ ఉంటుందండి. డే బై డే స్కూల్ కాబట్టి రోజు 150 180 హాజరు అవుతారు. వాటర్ కూడా చాలా బాగోలేదండి. వాటర్ వాటర్ అంటే మనకి 2 రోజులు బట్టి మనకి కరెంటు ఇది అగ్రికల్చర్ ఫీడర్ మీద ఉన్న కరెంటు వల్ల వాటర్ సరిగా రాకపోవడం. వాటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు కొద్దిగా వాటర్ ఇసుక కలిసి ఉన్న వాటర్ కింద వస్తుంది.
ఆ తర్వాత వచ్చేదంతా కూడా బెస్ట్ వాటర్ వస్తుంది. ఈవేళ లేదుగా రాలేదు కాబట్టి ఈవేళ పడడానికి వీలవ్వలేదు. అంటారా మీరు? ఈవేళ మోటరే రాలేదు కదా, కరెంటే లేదు కదా. మరి కరెంట్ లేనప్పుడు పిల్లలకి వాటర్ ఎలా వచ్చింది? అది అదే అలాక అడుగు నుండిపోయి నీళ్ళు వచ్చింది. అంటే 80 మంది స్ట్రెంత్, 100 మంది భోజనం చేశారు. 100 మంది అండి? 100 మంది చేశారు. 75 లక్షల 100 మంది మనకి రికార్డెడ్గా ఇచ్చారు. 75 లక్షలు ఉన్నాయండి. ఒక ఎక్స్ అండి, ఎక్స్ అందరూ తీసుకోవడం లేదు. ఇప్పుడంతా 75 చేసినా ఇంకా మిగిలిపోయింది. ఆ కొంతమంది వదిలేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. మేమేం చేస్తామంటే తిండి పిల్లలు ఎవరన్నా ఉంటే రెండోసారి తినంటారు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తాయి. ఎంతమంది భోజనం చేస్తామంటే అన్ని గుడి ఎగ్స్ ఉంటాయండి. ఎలాగే సార్, ఇప్పుడు మీరు 100 మందికి అని చెప్పి 100 మందికి ఎగ్స్ పంపాలి కదా. 100 ఎగ్స్ 100 మంది పంపాలి చేస్తారు కదా. 50 మందికి చెప్పండి. ఎలా కూడా నిన్న ఎంతమంది తిన్నారండి? 50 మంది ఉన్నారండి. ఇది ట్యాప్ అయితే తాగడానికా లేదంటే తెచ్చుకుంటానండి. ఒకసారి ఆ ప్లేట్ తో వాటర్ పట్టుకోండి. ప్లేట్ తో వాటర్ ఒక ప్లేట్ లో వాటర్ పట్టుకోండి. ఇద్దరు తప్పుకునే పక్కన సార్. మీ ఇద్దరు సార్ అందరికి ఉంటే కొలయా. ఇంకా